సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శర్కర్. మీరు చూస్తున్న రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రసాద్ అన్న గివ్అవేస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ విన్ అవ్వడానికి మనకి పర్సంటేజ్ అనేది మనం ఎలా పెంచుకోవాలి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు మీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ప్రసాద్ అన్న ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రసాద్ అన్న వీడియోస్లో మీరు ఏవైతే గివ్అవేస్కి పెట్టారో సో ఆ వీడియోస్ని అయితే సెలెక్ట్ చేయండి. మీవి ఈ పార్ట్స్ మనకి గివ్ అవే ఇచ్చినట్టు ఉన్నారు. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు, గివ్ అవే లింక్ అయితే కనిపిస్తుంది, గ్లీమ్ లింక్. సో ఈ గ్లీమ్ లింక్లోనే మనకి ప్రసాద్ అన్న గివ్ అవేస్ అయితే పెడతాడు. సో అండ్ ఈ ఇప్పుడు ఈ గ్లీమ్ లింక్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనం ఈ లింక్ని అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మిమ్మల్ని gleam.io అనే వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తే 5 ways to enter అని అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు లాగిన్ విత్ అని కనిపిస్తుంది కదా. సో ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఏదైతే మీ గూగుల్ అకౌంట్తో కానీ లేదా ఫేస్బుక్ అకౌంట్తో కానీ ట్విట్టర్ అకౌంట్తో కానీ లేకపోతే జీమెయిల్తో కానీ ఈ ఏదో ఒక ఈ 4 ways లో మీరు లాగిన్ అయితే అవ్వాలి, ఏదో ఒక వే. సో ఫస్ట్ నేను గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోతాను, ఎందుకంటే ఇప్పటివరకు నేను గూగుల్ అకౌంట్లోనే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాను కాబట్టి. సో నేను గూగుల్ అకౌంట్ క్లిక్ చేస్తాను. లేకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు నా మెయిల్ ఐడీస్ అన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంటరింగ్ యాజ్ రాజశేఖర్ అని చెప్పేసి ఏదైతే నా గూగుల్ అకౌంట్కి నేమ్ ఉంటుందో సో ఆ నేమ్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా వచ్చేసింది. ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 5 ways అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ మీకు యూట్యూబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ +1 అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే విజిట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని యూట్యూబ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ప్రసాద్ అన్న ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే సో మళ్ళీ గివ్ అవే లింక్లోకి వెళ్ళి సో క్లిక్ చేయగానే ఈ విధంగా 1 entry అని అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 1 entry అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ సెకండ్ మెథడ్ కూడా 1 entry అయితే అయిపోయింది అనమాట. అంటే ఈ 38,603 entries లో మనది 1 entry అనమాట. సో ఇప్పుడు మనము ఛాన్సెస్ పెంచుకోవాలి అని అనుకుంటే సో రిమైనింగ్ 5 ways ఉన్నాయి కదా. సో ఈ 5 ways లో కూడా మనం పార్టిసిపేట్ చేయవచ్చు. అప్పుడు మన ఎంట్రీస్ అనేవి 5 అవుతాయి. అప్పుడు మనకి టోటల్గా 5 ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట మనం గివ్ అవేలో గెలుపొందడానికి. ఇక్కడ ఫస్ట్ మనం ఫేస్బుక్ది అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే విజిట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ అని అయితే వస్తుంది. సో అంటే మనకి డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. మీ ఇక్కడ మీరు ఫాలో అవుతారా ఫాలో అవ్వకపోతారా అనేది మీ ఇష్టం. జస్ట్ మీరు క్లిక్ చేసి ఆ పేజ్ ఒకసారి విజిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మీకు ఎంట్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ థర్డ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో ఇక్కడ కూడా విజిట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ అని క్లిక్ చేయండి. ఈ పేజ్ కంప్లీట్గా లోడ్ అయ్యేంత వరకు వెయిట్ అయితే చేయండి, అప్పుడే మీకు వ్యాలిడ్ ఎంట్రీ అయితే వస్తుంది అనమాట. లేకపోతే మీకు ఎంట్రీ అయితే వచ్చేస్తుంది బట్ అది వ్యాలిడ్ ఎంట్రీలోకి అయితే రాదు. సో అదొకటి మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. సో చూసారు కదా బ్యాక్ వచ్చాను అండ్ మళ్ళీ 4th ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను. అండ్ 5th వచ్చేసరికి మనకి ట్విట్టర్ ట్విట్టర్ మీకు అకౌంట్ లేకపోతే సో ఇదే జీమెయిల్ అకౌంట్తో ఒక ట్విట్టర్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. సింపుల్గా ఈ 5th కూడా మీకు పాసిబుల్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ ఎంట్రీస్ వచ్చేసరికి 5 అనమాట. అంటే టోటల్గా ఇప్పుడు మీకు 5 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మీకు గెలవడానికి ఈ గివ్ అవేలో. అండ్ 21 డేస్ లెఫ్ట్ అయితే ఉంది. అంటే ప్రసాద్ అన్న ఎప్పుడు కూడా మనకి ఆ నెల ఆఖరున గివ్ అవే రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేస్తాడు. అంటే మీకు పార్టిసిపేట్ చేయడానికి ఏ రోజు నుంచి పోస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఆ నెల ఆఖరు వరకు టైం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 31వ తారీఖు ఉన్నాయనుకోండి, ఆ నెలకి మీకు 30వ తారీఖు కల్లా మీకు ఎంట్రీస్ అనేవి క్లోజ్ అయితే అయిపోతాయి. అదే 30 రోజులే ఉంటే మీకు 29 రోజులకే మీకు ఎంట్రీస్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట. సో అది మీకు కంప్లీట్గా ప్రసాదానికి వివేస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి వీడియో అయితే. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.